Hi everyone, welcome back to Kiran Studies for Competitive Exams. Friends, inka mana channel evaraithe subscribe cheyaledo please do subscribe friends. So manaki mana channel la general science andi telugu medium bits ane 2300 plus bits ane available ga undayandi. Veetito paatuga manaki ee bits lalla 80 previous year papers group D NTPC la vachina previous year authentic information nunche vaatlo nunche general science bits inka important bits kalpi total ga 2300 plus bits andi telugu medium andi english medium kaadu. So evaraithe teesukovalanukuntunaro ikkada 8886336312 number ki 100 rupees andi deeni okka cost phone pay gaan google pay gaan chesi ide number ganaka meeru after paid tarvata the screenshot deesi whatsapp number ganaka pampiste time with date meeku aa respective number kanedi PDFs అనేది పంపిడం అనేది జరుగుతుందండి. సో మీకు ప్రీవియస్గా ఎన్సీఆర్టీ సైన్స్ నోట్స్ ఎవరైతే తీసుకున్నారో అది ఇంగ్లీష్ అది మనకి ప్రీవియస్గా అండి ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకు వచ్చేసి మీకు ఒక డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క 2300 ప్లస్ బిట్స్ తెలుగు మీడియం వాళ్ళకండి, ఇంగ్లీష్ మీడియం కాదు. సో 15th, 16th, 17th ఈ 3 డేస్లలో తీసుకుంటే మీకు 50 రూపీస్ ఏనండి. సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీకు 100%గా ఆ బిట్స్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఓకేనా? సో ఎవరైతే ప్రీవియస్గా తీసుకున్నా వాళ్ళ నెంబర్లన్నీ మా దగ్గర ఉన్నాయండి. సో మీరు అదే నెంబర్ నుంచి కనుక మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ 50 రూపీస్ చేసి ఇదే నెంబర్ ఇక్కడ ఉన్నది కదండి 8886336312 అనే నెంబర్కి మీరు 50 రూపీస్ కనుక పంపిస్తే ఆ రెస్పెక్టివ్ నెంబర్కి మేము తెలుగు మీడియం బిట్స్ అనేది పంపించడం జరుగుతుందండి. బిట్స్ అనేది ఈ బిట్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే గ్రూప్ డీలో 15+ మార్క్స్ డెఫినెట్గా వస్తాయండి. ఎన్టీపీసీ సిబిటీ కూడా చాలా మంచి మార్క్స్ వస్తాయండి. సో ఈ అవకాశం తక్కువ రోజులు కాబట్టి ఈ యొక్క ఆఫర్ని మీరు డెఫినెట్గా యూజ్ చేసుకొని మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఈ క్లాస్ వచ్చేసి మనం ప్రీవియస్ ఇయర్ ఫిజిక్స్లో అడిగిన ప్రాబ్లమ్స్ వాటి సొల్యూషన్స్ ఎలా చేయాలనేది ఇప్పుడు క్లియర్గా చూద్దామండి. రైట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు చూడండి, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశులు నిష్పత్తి ఎంత? సో ఇక్కడ ద్రవ్యరాశులు అంటే ఇంగ్లీష్ మీడియం ఏమంటామండి, అటామిక్ మాసెస్ యొక్క రేషియో అన్నాడు. సో నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి, ఏ ఎలిమెంట్కైనా సరే మాసెస్ కనుక్కోవాలంటే ఒక షార్ట్ ట్రిక్ చెప్పాను. ఈవెన్ నెంబర్ అయితే ఇంటూ 2 అని చెప్పాను, ఆడ్ నెంబర్ అయితే ఇంటూ 2+1 అని చెప్పాను. ఆఫ్టర్ 20 నుంచి 30 వరకు అయితే 3, 4, 5, 4, 5, 4, 5, 3, 5, 5 అని చెప్పేసి చాలా సింపుల్ కోడ్ విత్ ఇన్ సెకండ్స్లో అండి, మీరు విన్న మాట కరెక్ట్, విత్ ఇన్ సెకండ్స్లో మీకు అటామిక్ మాస్ అది ఏ నెంబర్ అయినా సరే వచ్చే విధంగా నేను షార్ట్ ట్రిక్ అనేది చెప్పానండి. ఇక్కడ ఐ కార్డులో ఇస్తాను, లేదంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ వీడియో కూడా ఉండడం జరుగుతుంది, మీరు చూడండి. ఓకేనా? రైట్. ఇక్కడ వచ్చేసి మనకి ఏమన్నాడు, హైడ్రోజన్ ఆక్సిజన్ అన్నాడు. మనకి హైడ్రోజన్ యొక్క మనకి ఏంటిదని ఫార్ములా H2O కదా, జనరల్గా H2O. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, హైడ్రోజన్ మాలిక్యూల్స్ 2 ఉన్నాయి, ఆక్సిజన్ 1 ఉంది. ఎందుకంటే వాడు ఏమన్నాడు, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి నిష్పత్తి వాటర్ కాబట్టి నథింగ్ బట్. సో హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత, 1, 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 = 2 అవుతుంది. సో ఆక్సిజన్ వచ్చేసి మనకి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఒకటే మాలిక్యూల్ ఉంది. సో ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత చెప్పాను, ఈవెన్ నెంబర్ అయితే ఇంటూ 2, దాని యొక్క అటామిక్ నెంబర్ 8 × 2 = 16. సో 2:16 మన యొక్క రేషియో. సో రేషియో అనేది ఇంకా మనం క్యాన్సల్ అయ్యి చేయడానికి వీలు కాకుండా ఉండాలి. సో 2:1 = 2:8. సో ఆన్సర్ వచ్చేసి 1:8. అర్థమైందా అండి? సో మీకు ఇక్కడ అటామిక్ మాస్ అనేది ఒకటి ఒక ఐడియా ఉన్నట్టయితే ఈ ప్రాబ్లం చాలా అంటే చాలా ఈజీగా చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ చెప్పానండి, ఆ వీడియో చూడండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక శక్తి 10 కిలోల వస్తువు యొక్క వేగాన్ని 4 మీటర్ పర్ సెకండ్ నుండి 8 మీటర్ పర్ సెకండ్కు పెరుగుతుంది. సో శక్తి చేత చేయబడిన పని ఎంత, టోటల్గా ఏమంటుండు, వర్క్ అడుగుతుండు, టోటల్ వర్క్ అడుగుతుండు. సో మనకు వర్క్ చేయాలంటే ఫార్ములా ఉంది, కానీ ఇక్కడ ఏమని చెప్పాడు చూడండి, మాస్ ఇచ్చాడు కానీ 2 వెలాసిటీస్ ఇచ్చాడు, ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు. మనం అప్పుడు ఏం చేస్తాం, నెట్ యొక్క ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తాం, అంతే కదండి. ఇనిషియల్గా ఇంత ఉంది, ఫైనల్గా ఎంత ఉంది. సో ఈ రెండింటిని ఒక తీసేస్తే ఆ ఎనర్జీ మనకు టోటల్గా ఎంత వర్క్ చేయబడిందో తెలుసుకుంటాం, సింపులే కదండి. ఓకేనా? సో మాస్ ఇచ్చాడు, మాస్ ఎంత, 1.0 kg అండి, సారీ 10 కేజీలు కాదు, అది 1.0. సో 1 కేజీ అనమాట, ఇది పాయింట్ ఉంది. సో 1 పాయింట్ అంటే 1 కేజీ అనమాట. సో ఇనిషియల్ వెలాసిటీ వచ్చేసి మనకి 4 మీటర్ పర్ సెకండ్, ఫైనల్ వెలాసిటీ వచ్చేసి 8 మీటర్ పర్ సెకండ్. ఇది అంతా కూడా క్వశ్చన్లో ఇచ్చిన డేటానేనండి. సో ఇప్పుడు నాకు ఏమన్నా టోటల్ వర్క్ ఎంత కావాలండు. సో ఇలాంటి క్వశ్చన్స్ అసలు ఎప్పుడైనా సరే మీకు ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చి మాస్ సర్టైన్ ఇచ్చి వర్క్ కనుక ఫైండ్ అవుట్ చేయమంటే మీరు సింపుల్ ఫార్ములా అండి, టోటల్ పని అంటే మొత్తం పని, 2 కేసెస్లో చేసిన వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్లో జరిగింది మైనస్ ఫైనల్ అనమాట. ఓకేనా? గతిశక్తి మైనస్ అది ఇనిషియల్ ఫైనల్. సో సారీ, ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో హాఫ్ ఎం తీసుకో, రెండింటి కూడా ఫార్ములా సేమ్, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ. సో మనకు తెలుసు హాఫ్ ఎం వీ స్క్వేర్. సో హాఫ్ ఎం వీ స్క్వేర్, ఎం ఈజ్ ఈక్వల్ టు 1 కేజీ, వీ ఈజ్ ఈక్వల్ ఎంత, 8 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది, ఇది ఫైనల్ వెలాసిటీ, అది ఇనిషియల్ వెలాసిటీ. ఓకేనా? రైట్. సో ఇక్కడ 1/2 × 1/8² 1/4² సో క్యాన్సల్ చేసేసి ఎంత అవుతుంది, 64/2 = 32, 16/2 = 8, 32 - 8 వచ్చేసి
24 జౌల్స్. ఇది నెట్ వర్క్ వాడన్న టోటల్ ఎంత వర్క్ చేయడం జరిగింది. సో శక్తి చేత ఎంత పని చేయబడింది అంటే ఎంత అండి 24 జౌల్స్. ఎగ్జామ్లో అడుగుతాడు వర్క్ యొక్క యూనిట్స్ ఏంటిది జౌల్స్. ఓకేనా రైట్. నెక్స్ట్ అర్థమైంది కండి ఈ టూ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ గ్రూప్ డీలో వచ్చిన క్వశ్చన్సేనండి. ఇంకా వేరే ఏమి కాదు. ఇదే మోడల్లో మీకు ఇవే కూడా రిపీటెడ్ కూడా అవుతాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18 వాల్స్ సంభావ్య వ్యత్యాసంతో అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ రెండు పాయింట్స్ వద్ద 4 కూలూమ్స్ అనమాట. ఫోర్స్ అంటే 4 కూలూమ్ ఛార్జ్ను తీసుకువెళ్ళడానికి చేసిన పని. ఇక్కడ కూడా వర్కే అడిగాడు కానీ ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు. ఎప్పుడైనా సరే మీరు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ చేసేటప్పుడు ఒక ప్రాబ్లమ్ని గివెన్ డేటా ఏమి ఇచ్చిండో దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏమైనా మన దగ్గర ఉన్నాయా లేదంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఈ ఫార్మేట్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీరు ఈజీగా సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో నాకు ఇక్కడ ఏమేమి ఇచ్చాను చూసాను. ఛార్జ్ ఇచ్చాడు. ఛార్జ్ ఎంత ఇచ్చాడండి. ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 4 కూలూమ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు. వోల్టేజ్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు 18 వాల్స్ ఇచ్చిండు. సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు చేసిన పని కనుక్కో అంటుండు వర్క్ ఎంత అని అడుగుతుండు. నేను ఆల్రెడీ చెప్పాను ఈ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటిది ఫస్ట్ అంతే కదా. ఈ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటంటే మనకు ఒక ఫార్మ్ ఉంది క్యూ ఈజ్ ఈక్వల్ డబల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంది క్యూవి లేదంటే వీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఛార్జ్. ఇదన్నా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు నాకు ఏం కావాలి వర్క్ కావాలి. సో డైరెక్ట్ ఫార్ములా దీనికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. నీకు యొక్క ఫార్ములా కనుక ఐడియా ఉంటే లేదా వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై క్యూ ఏదైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒకటి. ఈ ఫార్ములా కనుక గుర్తుంటే అందరూ సబ్స్టిట్యూట్ చేసేయడం డైరెక్ట్. చూడండి ఇక చేయండి సబ్స్టిట్యూట్ చేయడమే. డబల్ ఈజ్ ఈక్వల్ టు క్యూవి నాకు క్యూ ఇచ్చాడు ఎంత 4 కూలూమ్స్ ఛార్జ్ ఇచ్చాడు. వోల్టేజ్ కూడా ఇచ్చాడు 18 వోల్ట్స్. సో 18 ఫోర్ జా 72 వర్క్ కాబట్టి జౌల్స్ అయిపోయింది ఆన్సర్. ఇంతేనండి చూసా. కానీ చాలామందికి ఈ యొక్క ఫార్ములా కనుక ఐడియా లేకపోతే ఈ ఆన్సర్ వస్తుందా అండి రాదు. సో అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ మీరు చేసేటప్పుడు ఆ ఫార్ములా దానికున్న రిలేషన్ తోటి మీకు ఏదైతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి డెఫినెట్గా సాల్వ్ చేస్తారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక డ్రైవర్ 15 మీటర్ పర్ సెకండ్ వేగంతో కారు నడుపుతుంటే 3 గంటల 20 నిమిషాల్లో అతను ఎంత దూరం పూర్తి చేశారు. మీరు ఇది టైమ్ అండ్ వర్క్లో సింపుల్ ఫార్ములా అండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. వాడు ఏమన్నాడు డిస్టెన్స్ అడిగింది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. కానీ మీరు ఇలా చేసేటప్పుడు అన్ని యూనిట్స్ కూడా సేమ్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే యూనిట్స్ని పట్టించుకోరు. యూనిట్స్ ఉంటే మీటర్ పర్ సెకండ్ అని ఉండాలి లేదా కిలోమీటర్ పర్ అవర్ అయినా ఉండాలి. టైం వచ్చేసి సెకండ్స్లో ఉండాలి. సో ఈ కండిషన్ మాత్రం మీరు ఆల్వేస్ ఫాలో కావాలి. మీరు యూనిట్స్ కనుక ఈక్వల్ చేయకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు అక్కడ ఆన్సర్ ఉంటుంది కానీ అది రాంగ్ ఆన్సర్ అయి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా రైట్. గివెన్ డేట్ ఏందో చూద్దాం. చూడండి ఒకసారి. వేగం ఇచ్చిండు. స్పీడ్ ఇచ్చిండు. స్పీడ్ ఎంత 15 మీటర్ పర్ సెకండ్. సో టైం ఇచ్చాడు 3 గంటల 20 నిమిషాలు. సో ఇక్కడ నాకు మీటర్ పర్ సెకండ్లో ఉంది. సో నేను టైంలో కూడా సెకండ్లో కన్వర్ట్ చేస్తే నాకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో 3 గంటల 20 నిమిషాలని సెకండ్లో కన్వర్ట్ చేస్తే గంటకి ఎన్ని చెప్పండి. గంటకి ఎంత 60 నిమిషాలు 3600. సో ఇంటూ 20 మినిట్స్ చేస్తే టోటల్ ఎంత వస్తుంది 12,000 సెకండ్స్ వస్తాయి. ఏం లేదండి గంటకి 60 నిమిషాలు 1 నిమిషానికి 60 సెకండ్లు ఇంటూ చేసేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా 12,000 సెకండ్స్. ఇప్పుడు నాకు ఏం కావాలి డిస్టెన్స్ మాత్రమే కావాలి. సో ఫార్ములా ఏంటిది దూరం ఈజ్ ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం. సో దూరం ఈజ్ ఈక్వల్ టు వేగం 15 × 12,000 సెకండ్స్. సో 18,000. సో ఇది మీటర్లో ఉంది. ఆన్సర్ నీకు మీటర్లని ఇవ్వచ్చు లేదా కిలోమీటర్లని ఇవ్వచ్చు ఏదని ఇవ్వచ్చు. సో మీకు మీటర్లో ఉంది కాబట్టి కిలోమీటర్లు అంటే ఇంటూ 1000 బై 1000. సో చేస్తే ఎంత అవుతుంది 180 కిలోమీటర్. ఓకేనా ఇది దూరం మనకు ఫైనల్గా. ఓకేనా అండి. ఏం లేదు ఇక్కడ సింపుల్ ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి స్పీడ్ ఇంటూ టైం అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అండి. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా రైట్. నెక్స్ట్ ధన విద్యుతాత్మక మూలకాల వేలెన్సీ ఎంత ఉంటుంది. మనకి వేలెన్సీ ఎలా ఉంటుందండి నేను ఆల్రెడీ చెప్పాను. మన ప్రీవియస్ ఎన్సీఆర్టీ క్లాసెస్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో మీకు అక్కడ వింటే పీరియాడిక్ టేబుల్లో కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మనం ఏ పరమాణు అయితే ఏ యొక్క పరమాణు అయితే ఎలక్ట్రాన్లను కోల్పోయి ధన విద్యుతాత్మక అయాన్లుగా మారుతాయో వాటిని ధన విద్యుతాత్మక పరమాణులు అంటారు. సో ఏంటిది ఇప్పుడు అవి షేర్ చేయాలి. షేర్ చేయాలంటే దాని యొక్క వేలెన్స్ ఎలక్ట్రాన్ లెస్ దాన్ 4 ఉండాలి. ఎందుకు లెస్ దాన్ 4 ఉండాలి. ఈక్వల్ టు 4 ఉంటే ఏంటిది నైదర్ షేరింగ్ నార్ గెయినింగ్ అంటే అది స్టేబుల్. అదేంటి మనకేంటిది 4 కంటే ఎక్కువ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి అవి స్టెబిలిటీ రావడానికి మిగతా యొక్క ఆటామ్స్ నుంచి ఎలక్ట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి 4 కంటే తక్కువ ఉన్న ఏం చేస్తుంది దానికి ఇప్పుడు ఎటైన్ కావాలంటే స్టెబిలిటీ రావాలంటే 8 వేలెన్స్ ఎలక్ట్రాన్ ఉండాలి. ఎందుకు మనకి ఆక్టేవ్ యొక్క ఉంది కదా 18 గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఏమంటాం మనం
ఏంటి జడవాయువులు. సో వాటి యొక్క స్టెబిలిటీ రావాలంటే ఎందుకంటే అవి ఎటువంటి కెమికల్ రియాక్షన్లో కూడా పార్టిసిపేట్ అవ్వవు. సో ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ కూడా స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తాయి. స్టేబుల్గా ఉండాలంటే దాని యొక్క వేలెన్స్ ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్లో 8 వేలెన్స్ ఎలక్ట్రాన్లు ఉండాలి. 8 వేలెన్స్ ఎలక్ట్రాన్ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కానీ ఏవి ట్రై చేస్తాయి అంటే 4 కంటే ఎక్కువ ఉన్న వేలెన్స్ ఎలక్ట్రాన్లు మాత్రమే ట్రై చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను చెప్పేది కాన్సెప్ట్ అంటే చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా కాన్సన్ట్రేటెడ్ వినండి. ఇప్పుడు నాకు వేలెన్స్ ఎలక్ట్రాన్ 5 కానీ 6 కానీ 7 ఉన్నాయి అనుకోండి, ఇవి 8 కావడానికి దీనికి ఒక 1 ఒకటి యాడ్ చేసి అయిపోతుంది, దీనికి 2 యాడ్ చేసి అయిపోతుంది, దీనికి 3 యాడ్ చేసి అయిపోతుంది. సో ఇవి నెగిటివ్ ఇటరేషన్. ఎందుకంటే ఎలక్ట్రాన్ తీసుకుంటే దాని యొక్క వాటిని ఏమంటాం, రుణ విద్యుతాత్మకత అంటాం. ఇప్పుడు చూడండి ఇదే కేసు సేమ్ ఇక్కడ వచ్చేసి, ఒకవేళ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్లు కనుక మనకి 1, 2, 3 ఉందనుకోండి, ఇవి కనుక స్టెబిలిటీ రావాలంటే దీనికి 7 యాడ్ చేయాలి, దీనికి 5 యాడ్ చేయాలి, దీనికి 4 యాడ్ చేయాలి. అవసరం దీనికి 7 యాడ్ చేయాలి, దీనికి 6 యాడ్ చేయాలి, దీనికి 5 యాడ్ చేయాలి, 8 వేలెన్స్ ఎలక్ట్రాన్ చేయాలి. అంత కష్టం కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే వదులుకుంటాయి. మా వల్ల కాదు, అంత స్టెబిలిటీ గెయిన్ అవ్వం కాబట్టి మా దగ్గర 1, 2, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చేస్తాం, మీరు తీసుకోండి, మీరు స్టేబుల్ ఉండని చెప్పేసి ఇస్తుంది. అంటే డోనార్ టైప్ అనమాట. సో ఎలక్ట్రాన్స్ని ఇస్తే ధన విద్యుతాత్మక, వేలాన్స్ తీసుకుంటే రుణ విద్యుతాత్మకత. సో మనకి ఏ యొక్క ఎలిమెంట్స్ యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ కనుక 1, 2, 3 ఉంటాయో, ఏంటండి చాలా జాగ్రత్త, 1, 2, 3 కనుక ఉంటాయో వాటి అవన్నీ కూడా ధన విద్యుతాత్మకత కిందకే వస్తాయి. ఎందుకంటే ఇవి డోనార్ ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి, ఎందుకు ఇస్తే కూడా ఎగ్జామ్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఇవి స్టెబిలిటీ పొందడానికి. సో మిగతా ఎలక్ట్రాన్స్ కనుక తీసుకుంటే స్టెబిలిటీ వచ్చేస్తాయి. సో నెగిటివిటీకో, నేను ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా చెప్పాను, నెగిటివిటీకి వచ్చేసరికి వేలెంట్ ఎలక్ట్రాన్స్ ఎంత ఉండాలి, 5, 6, 7. ఇవి గనక వేలెన్స్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ కట్టుకుంటే వాటిని రుణ విద్యుతాత్మక అంటాం. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ 1, 2, 3 కనుక ఉంటే వీటిని ధన విద్యుతాత్మకత అనడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి? సో ఇవ్వండి. సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో కూడా మనం కంటిన్యూషన్ అనేది చేద్దాం ఈ ప్రాబ్లమ్స్ గురించి. సో ఎవరికైతే మీకు బిట్స్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి, ఈ జనరల్ సైన్స్ బిట్స్ 80+ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంటే, చాలా డెప్త్గా కూడా ఉంటాయండి. ఓవరాల్గా వచ్చి మీ కెమిస్ట్రీలనే 1000+ బిట్స్ ఉంటాయి ఒక కెమిస్ట్రీలనే. సో అంత డెప్త్గానే అనేది మేము ప్రిపేర్ చేయడం జరిగింది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మీకు నేను చెప్తున్నా అంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోండి, తక్కువ టైం ఉన్నట్టు మీకు రివిజన్ కూడా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎన్సీఆర్టీ షార్ట్ నోట్స్ తీసుకున్న వాళ్ళకైతే నేను మరీ చెప్తున్నా అండి, ఈ ఆఫర్ మీకు 3 డేస్ మాత్రమే, 15, 16, 17 మీరు మండే నుంచి కనుక వస్తే మీ గ్రూప్ కూడా 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.